రవితేజ కథానాయకుడుగా రూపొందిన కిలాడి సినిమా ఫిబ్రవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఆయన సినిమాలుగా రామారావు ఆన్ డ్యూటీ, ధమాకాను లైన్లో పెట్టేశారు. చిత్రీకరణ పరంగా గ్యాప్ లేకుండా ఆయన రామారావు ఆన్ డ్యూటీ సినిమాను ముగింపు దశకు తీసుకొచ్చేశారు. ఇక నక్కిన త్రినాథరావు రూపొందిస్తున్న ధమాకా సినిమాలో కథానాయికగా శ్రీలీల కనువిందు చేయనుంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను యంగ్ హీరో చేస్తే బాగుంటుందని భావించి రాజు తరుణ్ ను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఎంతున్నది త్వరలో తెలుస్తుంది. తరువాతి ప్రాజెక్ట్స్ గా రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావులను లైన్లో పెట్టాడు. రావణాసుర సినిమా ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాల్లో జరుపుకోనుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి రవితేజ తన దూకుడును ఎంత మాత్రం తగ్గించడం లేదు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు JBTV తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ JBTV తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ JB తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు JBTV తెలుగు.